అందరికీ నమస్కారం, నేను మీ నాని. దయచేసి గమనించగలరు, ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 27 జూలై 2024 అండి, 27 జూలై 2024. సో ఈరోజు శనివారం అన్నమాట. సో ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుందండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా యాక్టివేషన్ ఉంచుకోండి. అలాగే వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు గెలిచే ఓడే రంగులు చూద్దాం. సో ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమల రంగులు అన్నమాట. కోడి నెమలని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి నెమల్లో కుసు వచ్చేసరికి తెల్ల కుసు ఉండాలన్నమాట. కుసు తెలుపునటువంటి కోడి నెమల్ని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. కుసు వచ్చేసరికి తెల్ల కుసు ఉండాలన్నమాట. కుసు తెలుపు ఉన్నటువంటి కోడి నెమల్ని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఈ చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు బాగా కోడి చూపు నెమళ్ళు, నెమలి పోలాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల అబ్రాసులు, కోడి అబ్రాసు గౌళ్ళు, కోడి కక్కెరలు, నెమలి కక్కెరలు, తెల్లటి సేతువాలు అన్నమాట. సో ఇవి కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే గట్టి కాకులు, చింతపిక్కల కాకులు, అలాగే కాకి డేగలు, పచ్చ కాకులు, కాకి పింగళాలు, కాకి డేగ పింగళాలు, రసంగులు, అలాగే నల్లకట్టు రసంగులు అన్నమాట. సో అన్నీ కూడా ఈ జాములో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. సో ఇప్పుడు కూడా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి, గెలిచే రంగుల మీద పెట్టుకోకూడదు. అలాగే రెండవ జామ్ వచ్చేసరికి ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుంది. సో ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని వంతుల్లో ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర పోలాలన్నమాట. ఎర్ర పోలాలనే ముసుగులకి, అలాగే జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ ఎర్ర పోలా రంగుల్లో కుసు వచ్చేసరికి ఎర్ర కుసు ఉండేట్టుగా చూసుకోవాలండి. కుసు ఎరుపు ఉన్నటువంటి ఎర్ర పోలాలని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములు చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు గెలిచే రంగుల్ని. ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. గెలిచే రంగులు వచ్చేసరికి డేగలు, కోడి డేగలు, డేగ పింగళాలు, ఎర్ర పింగళాలు, గరుడ మైలాలు, గౌడు పేకల రసంగులు, కోడి అబ్రాసు గౌళ్ళు, పసింగల సేతువాలు, అలాగే ఎర్ర కక్కెరలు అన్నమాట. సో అన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, పర్ల నెమళ్ళు, కోడి కాకి నెమళ్ళు అన్నమాట. సో అన్నీ కూడా ఓటమి పలాడేటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. ఓడిపోయే రంగులు రైట్ సైడ్లో మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటాయండి. ఎప్పుడు కూడా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. అలాగే మూడవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగుకి, అలాగే జోళ్ళకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకులు అన్నమాట. కోడి చూపు కాకులు లేదంటే కోడి కాకుల్ని మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి కాకు రంగుల్లో గట్టి కుసి కానీ అంటే నల్ల కుసి కానీ లేదంటే కోడి చూపు ఉన్నటువంటి కోడి కాకుల్ని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. కుసి తెలుపు కానీ లేదంటే కుసి నలుపు కానీ ఉండాలన్నమాట. నల్ల కుసి కానీ తెల్ల కుసి కానీ ఉన్నటువంటి కోడి కాకుల్ని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు కోడి డేగలు, కోడి చూపు డేగలు, కోడి కాకులు, గట్టి కాకులు, కాకి మైలాలు, నల్లకట్టు రసంగులు, కోడి రసంగులు అన్నమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. నెమలి రంగులు, శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, అలాగే శుద్ధ పింగళాలు, ఎర్ర పోలాలు, నెమలి గౌళ్ళు, ఎర్ర నెమళ్ళు, అలాగే ఎర్ర నెమలి కక్కెరలు అన్నమాట. సో అన్నీ కూడా ఓటమి పలాడేటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. సో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు గెలిచే రంగులు ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటాయి అన్నమాట. సో మీకు ఇక్కడ క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు క్లియర్గా చూసుకొని గెలిచే రంగుల్ని గెలిచే రంగుల మీద వేసుకోకుండా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి. చూపులకు పెట్టుకునేటప్పుడు మాత్రం
గెలిచే రంగుల్ని ఊడిపోయే రంగుల మీద పెట్టుకోవాలి, గెలిచే రంగుల్ని గెలిచే రంగుల మీద మాత్రం పెట్టుకోకూడదు. సో ఇది మీరు గమనించి మీరు వంతులు వేసుకోండి. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర అబ్రాసులు అలాగే ఎర్రనెమ్మలు అన్నమాట. ఎర్ర అబ్రాసుల్ని ఎర్రనెమ్మల్ని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఎర్ర అబ్రాసులు అలాగే ఎర్రనెమ్మల రంగుల్లో కుసి వచ్చేసరికే కుసి ఎరుపు ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. కుసి వచ్చేసరికే ఎర్ర కుసి ఉండేటట్టుగా చూసుకోవాలి. కుసి ఎరుపు ఎర్ర అబ్రాసుని అలాగే ఎర్ర నెమలిని మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి అలాగే ఎండ రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములు చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, శుద్ధ డేగలు, కాకి డేగలు, పండు డేగలు, నెమలి డేగలు, రసంగులు, అలాగే నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు అన్నమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్ను క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని కోడి రంగులు, శుద్ధ పింగళాలు, కోడి పింగళాలు, నల్లబుట్ల సేతువాలు, కాకి పోలాలు, అలాగే కోడి కాకులు, నల్ల కక్కెరలు, కోడి కాకి మైలాలు అన్నమాట. సో అన్నీ కూడా వాటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులన్నమాట. సో ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. ఇప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో, అలాగే ఓడిపోయే రంగులు రైట్ సైడ్లో ఉంటాయి. అలాగే ముసుగు రంగు వచ్చేసరికి టాప్ ఎడ్జ్లో ఉంటుంది అనమాట. సో మీరు పైన మీరు ముసుగు రంగు కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4 నుంచి రాత్రి 6:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్ల పూల రంగులు అండి. నల్ల పూల రంగుల్ని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నల్ల పూల రంగుల్లో కుసి వచ్చేసరికి నల్ల కుసినట్టుగా చూసుకోవాలండి. కుసి నలుపు ఉన్నటువంటి నల్ల పూలని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి సో చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, కాకి పోలాలు, కాకి పింగళాలు, అలాగే నెమలి పింగళాలు, కాకి నెమలి పింగళాలు, అబ్రాసు గౌళ్ళు అన్నమాట. సో ఇవి కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే రైట్ సైడ్లో మీరు ఓడిపోయే రంగులను క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, కోడి డేగలు, కోడి రసంగులు, రసంగి డేగలు, పండు డేగలు, కోడి పచ్చకాకి డేగలు, కోడి నల్లకట్టు రసంగులు అన్నమాట. సో అన్నీ కూడా ఈ జాములో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే పడమర దిక్కు నడుస్తూ ఉంటుందండి. సో మీ యొక్క కోళ్ళని పడమర దిక్కు నుంచి తూర్పు దిక్కు వైపుగా మీ యొక్క కోళ్ళని వదులుకున్నట్లయితే సో మీకు ఈరోజు మంచి ఫలితాలు అనేది రావటం జరుగుతుంది. అలాగే ఈరోజు నక్షత్రాలు వచ్చేసరికి 2 పనిచేస్తూ ఉంటాయండి. మొదటిది రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రం ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 1 వరకు ఈ నక్షత్రం ఉంటుందన్నమాట. రేవతి నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే నెమలి మీద కోడి డేగానే రంగులు చూడిపోతాయి, అలాగే పచ్చకాకి మీద డేగా పింగళానే రంగులు చూడిపోతాయి, అలాగే కోడి మీద పింగళ డేగ రంగులు చూడిపోతాయి, పింగళ గౌడి మీద కోడి రంగు చూడిపోతుంది, కాకి మీద డేగా పింగళ పసింగళ కోడి అనే రంగులు చూడిపోవడం జరుగుతుందన్నమాట. రేవతి నక్షత్రం ఈరోజు మధ్యాహ్నం 1 వరకు మాత్రం ఉంటుంది. ఆ తర్వాత అశ్విని నక్షత్రం పనిచేస్తుంటుందండి. అశ్విని నక్షత్రం మధ్యాహ్నం 1 నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా ఉంటుందండి. అశ్విని నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే కాకి మీద కోడి రంగు చూడిపోతుంది, నెమలి మీద కోడి డేగ పింగళ అనే రంగులు చూడిపోతాయి, అలాగే పిచ్చుకవన్న గౌడి మీద పింగళ రంగు చూడిపోవడం జరుగుతుందన్నమాట. అశ్విని నక్షత్రం అనేది మధ్యాహ్నం 1 నుంచి ఈరోజు నైట్ మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని అలాగే జాముల్ని రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.